అమరావతి రైతుల మీదకి ఇంకో పేడ ఆర్టిస్ట్ వచ్చాడండి, సీదిరి అప్పలరాజు అంట. ఆయన ఏంటో తెగ బాధపడిపోతున్నాడు. అమరావతి రైతులు విమానం ఎక్కి ఢిల్లీ వెళ్ళొచ్చారు, విమానం ఎక్కి ఢిల్లీ వెళ్ళొచ్చారని. ఏమి అమరావతి రైతులు విమానాలు ఎక్కకూడదా? మేము రాష్ట్ర ప్రయోజనం కోసం మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మా సొంత డబ్బులతోనే మేము వెళ్ళాం. మేమేం పరాయి సొమ్ముతో మేము వెళ్ళలేదు. మీ జేబుల్లో డబ్బులేం మాకు తీసివ్వలేదు మేము ఢిల్లీ వెళ్ళటానికి. అయినా మీకు వచ్చిన బాధ ఏంటి? మేము ఢిల్లీ వెళ్ళామని మీకు బాధ, లేదా విమానం ఎక్కి వెళ్ళామని బాధ, లేకపోతే మీ భాగోతం మొత్తం ఢిల్లీ సాక్షిగా దేశం అంతా తెలిసిపోయిందని బాధపడుతున్నారా? ఎందుకు బాధపడుతున్నారు మీరు? అయినా ఇవాళ మేము కొత్తగా విమానాలు ఎక్కేదేంటి? రాజధాని 29 గ్రామాల్లో కడతాం, సింగపూర్ తరహా రాజధాని కడతాం, సింగపూర్ లాంటి నగరం నిర్మిస్తాం అని చెప్పగానే సింగపూర్ ఏంటి, ఎలా ఉంటది, అసలు ఎలా కట్టారు అని చూడటానికి మేము ఇక్కడ రాజధాని అనౌన్స్ చేసిన కొత్తలోనే మేము అమరావతి రైతులు విమానాలు ఎక్కి వెళ్ళారు సింగపూరు. ఇవాళ ఏదో విమానాలు మాకేం కొత్త కాదు, విమానాలు ఎక్కటం మాకేం కొత్త కాదు. మీకు కొత్త ఏమో మంత్రి పదవులు వచ్చాక విమానాలు ఎక్కి తిరగటం, మాకేం కొత్త కాదు. అయినా రైతులు అనేవాడు, ఒక సామాన్యుడు అనేవాడు విమానం ఎక్కకూడదు అనుకుంటే జైల్లో 16 నెలల జైల్లో ఉండొచ్చినోడు, అవినీతి కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరిగి వచ్చినోడు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కేయచ్చు. అలాంటి ఆయన చుట్టూ చేరి మీరు తానా అంటే తందానా అని మీరు భజనలు చేయొచ్చు. ఆయన మాట్లాడితే రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, అమరావతిలో ఉద్యమం చేసేది పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు మీరు. మరి ఆ పెయిడ్ ఆర్టిస్టులు చూసైనా మీరు భయపడుతున్నారు? ఆ పెయిడ్ ఆర్టిస్టులకైనా వేల కోట్లు కౌళ్ళు రిలీజ్ చేశారు? ఆ పెయిడ్ ఆర్టిస్టులు చూసైనా వేల మంది పోలీసులను కాపలా పెట్టుకుంటున్నారు? ఆ పెయిడ్ ఆర్టిస్టులు చూసైనా తెరలు దించుకొని సచివాలయాలకు వెళ్తున్నారు? మీరు ఏదో ఒక మాట కట్టుబడి ఉండండి. అమరావతిలో ఉద్యమం చేసేది రైతులా పెయిడ్ ఆర్టిస్టులా? పెయిడ్ ఆర్టిస్టులే అని భావిస్తే మీరు ఇలాంటివన్నీ మానేయండి, ఈ పోలీసుల కాపలాలు ఇలాంటివన్నీ తీసేయండి. లేదా రైతులు అంటారా మీరు పద్ధతిగా మీ మంత్రి శాఖలకి మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు అనవసర ప్రెస్ మీట్లు పెట్టి మరీ అమరావతి రైతుల మీద బురద చల్లొద్దు. ఇకనైనా రోజుకొకళ్ళు వచ్చి మాట్లాడటం మానేయండి. అమరావతిలో అమరావతి అంశాల గురించి కోర్టులో రోజువారీ విచారణ మొదలైంది. మా నాయకుడు కూడా ఇక్కడ నుంచి రోజువారీ కోర్టుకు హాజరు కాబోతున్నాడు. మేము కూడా రోజువారీ కూలీలాగా ఒకళ్ళు రోజుకొకళ్ళం వచ్చి మాట్లాడతామని ఊహించుకుంటున్నారేమో. అట్లా మీరు రోజుకొకళ్ళు ఇట్లా ఇలా వచ్చి మీడియాల ముందుకు వచ్చి అమరావతి రైతుల గురించి మాట్లాడటం మానకపోతే ఇంకో వారానికైనా 10 రోజులకైనా 15 రోజులకైనా మీరు వెళ్ళేది మా గ్రామాల మీద నుంచే, ఈ పెయిడ్ ఆర్టిస్టులకు ముందు నుంచే మీరు వెళ్ళాలి. ఆ సచివాలయానికి వెళ్ళాలి, రేపు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి. ఆ ఒక్క విషయం గుర్తు పెట్టుకొని మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి.